పిల్లలు, ఈరోజు మనం జంతు స్వామ్యం అనే కథను చెప్పుకుందాం, సరేనా? అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవి మొదట్లో కొంతకాలం సఖ్యతగానే ఉన్నా రాని రాని వాటి మధ్యలో కీచులాటలు మొదలయ్యాయి. ఈ అడవికి నేనే రాజును అని సింహం అంటుండేది. అది ఇతర జంతువులకు నచ్చేది కాదు. ఇప్పుడు ఆ సింహందే పేచేయిగా ఉంటుంది. ఎంతకాలం ఇలా అని మిగతా జంతువులు ఆలోచించాయి. ఈ విధంగా కాకుండా ఒక్కో జంతువును ఒక కొంతకాలం రాజుగా ఉండాలని జంతువులు అన్నీ భావించాయి. కానీ అది కూడా కుదరలేదు. సింహం తన దుర్మార్గంతో అందరినీ భయపడుతుంది, కాబట్టి అది రాజుగా పనికిరాదు అనుకున్నాయి. నక్క జిత్తులు మారి ఎప్పుడు కుట్రలు పన్నుతుంటుంది, అందువల్ల అది కూడా రాజుగా ఉండటానికి వీలు లేదన్నాయి. జింక తన అందం చూసుకొని మురిసిపోతుంటుంది. నమ్మి అస్తమానం నాట్యంలో మునిగిపోతూ ఉంటుంది. కుందేలు ఎక్కడ చిన్న అలకిడి అయినా పిరికిగా పారిపోతుంటుంది. కాబట్టి ఇవేమీ రాజుగా పనికిరావని అన్నాయి. అప్పుడు ఒక కోతి కలగజేసుకొని, ఈ సమస్యను మనుషులు ఎలా పరిష్కరించుకుంటున్నారో నేను నగరంలోనికి వెళ్ళి చూసి వస్తాను అని బయలుదేరింది. కొన్నాళ్ళకు తిరిగి వచ్చిన కోతి, మనుషులలో రాజులంటూ ఎవరూ ఉండరు, అందరూ కలిసి వాళ్ళను వాళ్ళే పరిపాలించుకుంటున్నారని చెప్పింది. ఇదేదో చాలా బాగుందని జంతువులన్నీ ఏకగ్రీవ్యంగా అనుకున్నాయి. తర్వాత సింహం, నక్క, జింక, నెమలి, కోతి, కుందేలు అన్నీ కలిసి జంతు స్వామ్యం ఏర్పాటు చేసుకున్నాయి.